వీళ్ళు ఒకళ్ళు అసలే భయపడతాడు. చేపల బజార్లా ఉంది ఈ రాత్రికి. నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయను, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అని అంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అన్నమాట. పెద్ద పొట్టే. అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాలరాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది. నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు. పుష్యకేలా సపాకేం కఠోలాలపాకేం పుష్కటా కుష్ అల్పకార పుష్ ఓం క్లీం పట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసింది అన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీప్ సామ్రాన్ని వేస్తే దగ్గు రాక నవ్వొస్తుందా? ఏంటి అది? ఇబ్బంది పడుతుందన్నమాట. ఇంకొంచెం వేస్తే దెబ్బకు బయటకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనో మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణాబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే? ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయ్యాల్ని పిలుస్తాను, వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే, ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడేమి పెద్దవాళ్ళా. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్రాయ్లో పావు భాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను. మనుషుల్లాగా తింటే పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు. నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా. ఏమైనా కొంచెం పెట్టవా? కామిని మోహినీలు కనిపించినయా? కనిపించడం ఏంటండి, నీకు తెలవదా? ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను. ఏంటి, నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరేగాని ఎన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తానంటే ఫ్లాట్ లో ఉండేది, నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని, దానికి పెండం పట్టుకెళ్తున్నాను. తాగుడిప్పిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఏదైనా అనుకుంటున్నాను అన్నీడు. ఏమండి, మీరేమన్నా అన్నారు? ఇప్పుడు అన్నాను గాని నిన్ను కాదు. అవును, ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పెండం పెట్టడానికే. అవును, నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నాను. ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడొద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడానికి లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీసులుంటే రెండు కొట్టు.
అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. ఓహో, టీవీ చూస్తున్నావా మోహిని? ఇంత లేట్ ఏంటి? అంటే ఆ ముసిలిన ఎక్స్ప్లనేషన్ చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకు. పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ చేయి. గదిలో? ఓహో, ఇక్కడ. సరే సరే. మోహిని, ఇవి చాలకపోతే చెప్పు, ఇంకా తీసుకొస్తాను. సరే, పెట్టుకుంటానులే. ఓహో, దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట. నీట్నెస్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. మంచింగ్ ఇస్ ప్రాబ్లం. చెప్పాగా లేదని? చెప్పినా సరే, ప్రాబ్లం కంటిన్యూస్. ఈ చేష్టకి అర్థం ఏంటి? ఇస్తాడా ఇవ్వడా? అయ్యిందా? ఓవా, థాంక్స్ టు పిండం. వచ్చే ప్లేట్లు తీ. ఓకే ఓకే. ఆహా, ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు గాని బాగానే లాగించేశావు. ఏంట్రా, నాలుగు ముక్కలు కావాలా? తెస్తున్నా. తినిపారేసిన నాలుగు బొయ్యకలిస్తాడా? నాలుగు జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగా. ఇదే ఈ తాగుబోతు శాపం. ఓ సారీ మోహిని, నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి. నా పేరు సుందరం. నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్. నీకెలా తెలుసు? పైనుంచి చూస్తున్నానుగా. పైనుంచా? ఓహో, ఒకవేళ నేను చూసినా కూడా నువ్వు కనపడవు కదా. ఏ అటక మీదో ఫ్యాన్ మీదో కూర్చునుంటావు. సరే, ఎక్కడ కూర్చున్నా సరే, నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు, చేస్తాను. నిజంగా? నిజంగా. అయితే ఒక పాట పాడు. పాటేనా? సరే అయితే కాసుకో. ఆపు, దయ్యం పాట పాడతావేంటి? నువ్వు దయ్యానవే కదా. అవును కదా. అయినా రోజు దయ్యం పాట పాడి పాడి విని విని బోర్ కొట్టేసింది. ఏదైనా హుషారైన పాట పాడు. ఓహో సారీ, నిజమే, రోజు తినే ఫుడ్ ఎప్పుడు బోర్ కొడుతుంది. మార్చేద్దాం. ఇదిగో. హలో, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. మోహినియా? యా, వర్ యు కాల్ మీ? ఓ యా, పొద్దున రికార్డింగ్ వచ్చే హడావిడిలో నీ పిండాకుడు గురించి అడగడం మర్చిపోయాను. సారీ. ఏమనుకో? అనుకోవద్దా? అనుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఏదైనా అనుకుంటాను, నా ఇష్టం. నీకు కష్టమైతే చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోతాను. అంత మాట అనకు మోహిని, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. దయచేసి వెళ్ళిపోతానని మాత్రం అనకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఓకే, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. మరోసారి పిండం గురించి మర్చిపోయి వెళ్ళిపోయావో, నీకు పిండం పెట్టేసి నేను వెళ్ళిపోతా. ఓ సారీ, ఇంకెప్పుడు అలా జరగదు. ఒక్క నిమిషం. చెప్పు. కొంచెం స్లోగా చెప్పు ప్లీజ్. ఇంకా ఈ పూటకి సింపుల్ గా ఇవి చాలే, తొందరగా తీసుకురా. చెప్పడం మర్చిపోయాను, రెండు కోల్డ్ యాక్ట్, రెండు క్రోసిన్ టాబ్లెట్స్ కూడా. ఇదేంటి, దెయ్యాలకు కూడా జలుబులు జ్వరాలు వస్తాయా? నీ అర్థం లేని ప్రశ్నలకి జవాబులు చెప్పడం వల్ల జలుబు,
సిగ్గు లేకుండా నువ్వు బట్టలు తీసేసి ఇంట్లో తిరగడం చూసి జ్వరం వచ్చింది. ఆ అంటే నువ్వు చూస్తూ ఉంటావని నాకు తెలియదు కదా. ఇక మీదట పడుకునేటప్పుడు కూడా ప్యాంటు షర్ట్ వేసుకునే పడుకుంటాను. స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి. ఓహో, నువ్వు దెయ్యానివి కదూ, ఎక్కడ పడితే అక్కడ ఉంటావన్న విషయం నాకు తెలుసు. అలా ఎప్పుడు చెయ్యను. ఇది మామూలు స్వాతముత్యం కాదు, మ్యూజియం లో పెట్టాల్సిన స్వాతముత్యం. రాజు, రాజు, ఇదిగో ఇన్ని ఐటమ్స్. ఎవరికి సార్? నీకు అనవసరం. హలో సార్, కమిషన్ కోసం కక్కుర్తి పడి కనపడిన కాకా హోటల్లో తీసుకురా. సార్, నేను అలాంటి వాడిని. నీ సంగతి నాకు బాగా తెలుసు, వెళ్ళు. ఈ మధ్య డైలీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాడంటే ఏదో ఉంది. చెప్తా.